బక్రీద్ పండగ దగ్గర పడటంతో ఇతర రాష్ట్రాల నుంచి భాగ్యనగరానికి పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు పొట్టేళ్లను అమ్మకందారులు తరలించారు. నిత్యావసరాల వస్తువుల ధరలు చికెన్ చేపలు ధరలు భారీగా పెరగడంతో గొర్రెల కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. దీంతో తాము పెద్దగా నష్టాలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. ఈ పవిత్రమైన పండగ కోసం చాలా పెద్ద ఎత్తున సుదీర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మడానికి పొట్టేలు కానీ మేకలు కానీ ఈ జియాగొడలని బక్రా మార్కెట్కి తీసుకొని వస్తుంటారు. అసలు ఈ ఏడాది బక్రాలకు సంబంధించినటువంటి పొట్టేలు కానీ మేకలు కానీ ఇక ఇతర బ్రీడ్ల రేట్లు ఎలా ఉన్నాయి, వాటిని సేలింగ్ ఎలా ఉంది, ముఖ్యంగా ఇప్పటికే నిత్యావసర ధరలు కానీ ఇటు చికెన్ కానీ ఫిష్ కానీ ఇప్పటికే భారీ స్థాయిలో కూడా రేట్లు పెరిగిపోయాయి, ఈ మండీల ధరలు ఎలా ఉన్నాయి, అలాగే బక్రీద్ అంటే కూడా చాలా సుదీర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి సోలాపూర్ నుంచి కానీ అలాగే బీహార్ నుంచి కానీ తమిళనాడు నుంచి పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ అలాగే కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచి పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ సేలింగ్ ఎలా ఉంటుంది, ధరలు ఎలా ఉన్నాయి, సామాన్య మానవుడు ఇక్కడ కొనడానికి వస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, మొత్తానికి ఈ బక్రీద్కి రేట్లు ఎలా ఉండబోతున్నాయి, దానికి హై ఆల్ టైమ్ హైగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా, గతేడుతో పోల్చుకుంటే ఏ విధంగా సేలింగ్ ఉన్న దానికి మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నా పేరు శ్రీశైలం. ఇక ఈ బక్రీద్ పండుగ ఈసారి మాల్ చాలా తక్కువ ఉంది, 800 రూపాయల పైననే అమ్ముతుంది కేజీ. ఇక ఒకటి తెలంగాణ, ఒకటి మధ్యప్రదేశ్, ఇక ఉత్తరప్రదేశ్ మూడు దిక్కులకెళ్ళి వస్తాయి. ఒక తెలంగాణ అంటే ఒక 100 జీవాలు అంటే 1000 జీవాలు వస్తాయి అయిపోయినాయి. ఇంకా ఇవి దగ్గర 6700 ఉన్నాయి. ఇక అలా ఒక్కొక్కరికి అవసరం ఉన్నట్లు అమ్ముకుంటారు. ఇక నష్టం లాభం 2 బీజా అవుతాయి. ఇప్పుడు వాన పడితే చాలా నష్టం వస్తుంది. మంచిగానే ఉంది మార్కెట్, ఒకరోజు మాలు రాకపోతే తేజ్ అయిపోతుంది. ఇక అందరికీ కిరాయిలు అన్నీ గవర్నమెంట్ కట్టాలేదు షెడ్యూల్లో నెలకింత అని. ఇక మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు చికెన్ రేట్ తక్కువనే ఉంది కాబట్టి సిటీలో మటన్ రేట్ ఎక్కువ ఉందని మేము ఇక్కడ వచ్చి మండిలో వచ్చి చూసాం. ఏమన్నా రేట్ తక్కువ ఉంటాయంటే ఇంకా డబల్ ఉంది, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉంది రేట్ ఇప్పుడు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నాము జత వచ్చేసి 25,000, ఇప్పుడు అదే 45,000 ఇట్లా ఉంటుంది జత. అవునండి, అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది నాకు తెలియదు, 15 to 17 కేజీ ఉండొచ్చు. కానీ చాలా ప్రీమియం ఉంది ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువనే ప్రీమియం ఉంది, లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండే. అత్తపూర్లో ఉంటాను, అక్కడ చూసి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మండి కదా పెద్ద మార్కెట్ ఉండేది అని ఇక్కడ వచ్చాము. ఇక్కడ అక్కడ నుంచి ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఇక్కడ, అదొకటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ అక్కడే పోయి తీసుకుంటాయని చూసి ఆలోచిస్తానండి. ఓకే. మేము వచ్చేసి ప్రతి సంవత్సరము ఒక 200 నుంచి 300 జీవాల వరకు మేపుతుంటాము. ప్రతి సంవత్సరము మేము హైదరాబాద్కు ఎత్తుకొచ్చి అమ్ముకుంటుంటాము. మాకు వచ్చేసి ఖర్చులు మేపే బాడి ఈ పొట్టు దాణా ఖర్చు ఎక్కువ వస్తుంది.
ఇక్కడ చూస్తే రేటు తక్కువ ఇస్తున్నారు ఏదన్నా దానికి ఒక న్యాయం చేయండి మాకు అంటే ఏ జాతిని మీరు మేము వచ్చేసి ఆంధ్ర జాతి ఎక్కువ మా ఏరియాలో ఆంధ్ర ఎక్కువ రెడ్ కలర్ రాయల్సీమ బ్రాండ్ పొట్టెల అండి మేము ఎక్కువ మేపేది వచ్చేసి మంచి జాతి పొట్టెలు ఎంచుకొని మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క హైదరాబాద్ కి మేము సేల్ చేస్తుంటాము మాకు వచ్చేసి మేము కొన్నప్పటికి వచ్చేసి జత వచ్చేసి 12000 తో కొంటాము 12000 నుంచి 15000 లోపు కొంటాము మాకు వచ్చేసి సరైన న్యాయమైన రేట్ చిక్కలేదు మాకు ఇక్కడ ధర దొరకలేదండి మేము రెగ్యులర్ మాది ఇక్కడ బిజినెస్ అండి గత సంవత్సరంలో బక్రీద్ల చాలా సేలింగ్ అయింది ఈ సంవత్సరం బయట నుంచి మాల్ రావడం చాలా తక్కువైంది ఈసారి మార్కెట్ కొంచెం టైట్ అవుతుందేమో అనుకుంటున్నాం మేము ఇంకా ఈ ఆటలు కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆటలు తీసుకొచ్చినాము ఇక కస్టమర్స్ రావడం చాలా తగ్గిపోయింది ఇక్కడ ఇప్పుడు రేపటి నుంచి ఇక బక్రీద్ ఉంది కదా ఎల్లుండి రేపటి నుంచి చాలా జనం వస్తారేమో అని అనుకుని ఇది మాల్వా నుంచి వస్తాయి సార్ జాటలు మాల్వా నుంచి వస్తాయి ఇక దీనికి మెయింటెనెన్స్ అంటే ఇక్కడ పొట్టు పెడతాము గడ్డి పెడతాము దానా పెడతాము దీనికి మెయింటెనెన్స్కే డైలీ ఒక 100 జాటలు ఉన్నాయి మా దగ్గర మెయింటెనెన్స్కే డైలీ 10 to 12,000 రూపీస్ వెళ్ళిపోతాయి కేజీ లెక్క కాదండి ఒక యాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మనకు 25 to 30 కేజీస్ వస్తుంది ఆ లెక్క ప్రకారంగా మార్కెట్ 800 రూపీస్ పెడతాం నార్మల్ టైంలో అయితే 750 ఇప్పుడు బక్రీద్ ఉంది కదా 50 రూపీస్ ఎక్కువ మా దగ్గర డక్కన్ మాల్వా గొందియా ఇంకా మన తెలంగాణలో అయితే మనకు ఒంగోలు మన వరంగల్ ఇక్కడ నుంచి ఎక్కువ వస్తాయి ప్రైజెస్ అంటే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్ ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇప్పుడు మాల్వా ఉంది ఇది కొంచెం తక్కువ ఉంటుంది తెలంగాణ ఉంది తెలంగాణ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి దీనికి డిఫరెంట్ ఒక 1000 రూపీస్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇవి మాకు 12,000 రూపీస్ పడ్డాయి ఒకటి అక్కడి నుంచి తీసుకొస్తాము అక్కడి నుంచి 11,000 అనేది పడుతుంది ఇప్పుడు దీనికి పొట్టు దానా అది ఇది పెడతాం కదా 1,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అవి మొత్తం కలిపితే 12,000 రూపీస్ పడుతుంది मेरा नाम मसूद है और मैं उपल से आया और जियागुड़े को आया जियागुड़े पे जो है 30,000-35,000 बोल रहे थे 24,500 में लिया मार्केट हमेशा जो है ना यहाँ पे सस्ते में मिलते थे बोल के आते थे हमेशा सस्ते में मिलते थे अब जरा बहुत महंगे हो गए कितने में लिया अब 24,500 रुपये में लिए 24,500 में लिए और अल्लाह का करम है हमको काटने के लिए होना अच्छे है
బక్రీద్ పండుగ సమీపిస్తుండటంతో జియాగూడలోని బక్రా మండికి పెద్ద ఎత్తునటువంటి కొనుగోలు ధరలు కానీ అమ్మకం ధరలు కానీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ పెద్ద ఎత్తున కూడా ఈసారి బక్రీలను తీసుకొచ్చామనేసి కూడా వీళ్ళు ఎవరైతే అమ్మకం ధరలు కూడా చెప్తున్న బస్సు కనబడుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా రేట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది వినియోగదారులు కొనడానికి రావటం లేదని కూడా చెప్తున్నారు. అదే స్థాయిలో కూడా ఎక్కువగా మండీకి వస్తే మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇండివిజువల్గా తీసుకుంటే కిలో దాదాపు 900 రూపాయల దాకా ఉంది, ఇక్కడైతే చాలా ధర తక్కువగా వస్తుంది. పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు అనేసి జత లెక్కన తీసుకోవచ్చు అనేసి కూడా చాలామంది కూడా అనుకుంటున్నారు. అలా వచ్చిన వారికి మాత్రం ఇక్కడ రేట్లు చూస్తే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పొట్టేల ధర కానీ మేక ధర కానీ గొర్రె ధర కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఈసారి చాలా ఎక్కువగా కనపడుతున్నది. గతంలో అయితే 10,000కు ఒక పొట్టేలు కానీ ఒక గొర్రె కానీ వచ్చేది, ఇప్పుడు దాదాపు 25,000 దాకా కూడా పెట్టినా కూడా రాని పరిస్థితి కనపడుతుంది. జత వచ్చి దాదాపు 50,000 దాకా కూడా అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది కూడా వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈసారి అమ్మకం చాలా జరిగింది, దిగుమతి కూడా చాలా తక్కువ ఉండడంతో కూడా ఈ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండడం వల్ల కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినట్టు కూడా అమ్మకందారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తీసుకొని వస్తాం కాబట్టి ఈ యొక్క జీవాలన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని వస్తాము. గొర్రెలు కానీ పొట్టెలు కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తీసుకొని వచ్చినప్పుడు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ కూలీల ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా నష్టపోతాము. పైగా ఇక్కడికి మండీకి తీసుకొచ్చిన తర్వాత ఇక వాటి మెయింటెనెన్స్, ఎందుకంటే వాటికి దానా కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం మేము చాలా నష్టపోయాము గతంలో కంటే. ఈసారి కొంచెం రేట్లు అనేది కొంచెం పెరిగినప్పుడు కానీ వినియోగదారుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో కూడా ఎవరు కొనడానికి రావటం లేదు. ఇంకా సేలింగ్ ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వినియోగదారులు మాత్రం కొంతమంది మాత్రం కొన్ని చోట్ల అయితే రీజనబుల్గానే రేట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ఆల్ టైమ్ హైట్గా ఉన్న హైయెస్ట్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ మండీలో దాదాపు 5,000 నుంచి దాదాపు 100,000 రూపాయల దాకా కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. అవన్నీ కూడా మేలు రకమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి జీవాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొనడానికి ఇష్టపడుతున్న పరిస్థితి కనపడుతుంది. బక్రీద్ పండుగ అంటే కూడా సేలింగ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది జియా కూడా మండీలో, దాని తగ్గట్టు కానీ డిమాండ్కి తగ్గట్టు కానీ సప్లై ఉంటుంది కాబట్టి. కానీ ఈసారి మండీలోనే రేట్లు ఎక్కువ పడటంతో కూడా ఎవరైతే సామాన్యులు వచ్చి ఇక్కడ కొనడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏదన్నాడు కానీ ఈసారి రేట్లు మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోయి, ఇటు చికెన్ రేట్లు కూడా పెరిగిపోయి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు మండీలోకి వస్తున్నటువంటి కానీ చికెన్ మటన్ షాపుల్లో కానీ వీళ్ళని కూడా భారీ స్థాయిలో కూడా రేట్లు పెరిగిపోవడంతో కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో కంటే ఈసారి ఒక 2 మేకలు కొనేటోళ్ళు కానీ 2 పొట్టలు కొనేటోళ్ళు ఈసారి 1 మేకని 1 పొట్టెల్ని తీసుకొని పోయి దానికి యాడ్గా చికెన్ని మేము యాడ్ చేసుకుంటాము ఈ ఫంక్షన్కి అనేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదన్నాడు కానీ ఈ మండీలో మాత్రం ఈసారి రేట్లు మాత్రం బాగా పెరిగిపోయి దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రం రేట్లు పెరిగాయనేసి కూడా వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.